గారు, ఇక్కడ ఒక విషయం మాట్లాడదాం మనము. మీరు బీజేపీలో అంటే చైల్డ్హుడ్ నుంచి దాదాపు బీజేపీతో అటాచ్మెంట్ లో ఉన్నారు. బీజేపీ మీ ఫాదర్ నుంచి, తర్వాత కిషన్ రెడ్డి స్ఫూర్తితోటి మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు, బీజేపీలో కొనసాగుతున్నారు. ఇటు ఇప్పుడు ఇప్పుడు వెల్ మ్యాచ్యూర్డ్ పర్సన్ గా దాదాపు ఎంబీ అయిపోయి దాదాపు కొంత 10 ఏళ్ల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఈ ఈ ఈ కాలం పీరియడ్ లో ఒక విద్యావంతులుగా బీజేపీలో మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి, విపక్షాలు నచ్చని పక్ష విషయాలు ఏంటి ఒక్కసారి వివరిస్తారా? బీజేపీలు అండి, అంటే నేను ఒక సామాన్య కార్యకర్తనే. నేను అంటే బీజేపీలా జెండా పట్టుకొని నడిచే వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది, కండువ వేసుకొని ప్రజల వెళ్ళే వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే పార్టీ ఒక ఐడియాలజీ పబ్లిక్లో తీసుకెళ్లే వ్యక్తికి ఒక గుర్తింపు ఉంటుంది. అదే నేను వేరే పార్టీ ఫ్రెండ్స్గా ఉంటారు కదా మనకు, వాళ్ళని అడుగుతాను మీ దాంట్లో ఎట్టుంటుంది భయ్య, మా దాంట్లో అయితే మంచి కష్టపడడానికి ఫలితం ఉంటుంది. అరే వాళ్ళు కూడా అంటారు, అరే నువ్వు కష్టపడ్డాడు కాబట్టి నీకు బీఫామ్ ఇచ్చింది ఇలా పార్టీ, మా దాంట్లో డబ్బు ఉంటే బీఫామ్ ఇస్తారు, బీర్ బిర్యానీ పెడితేనే కార్యకర్తలు వస్తారు మాకు, అలాగే వాళ్ళకి డబ్బు వాళ్ళకి వాళ్ళ బర్త్డేస్ ఉంటే డబ్బు ఇస్తేనే వాడు మా వెంబడి వస్తాడు. కానీ మా భారతీయ జనతా పార్టీలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒక ఫ్యామిలీలాగా మేము నివసిస్తాం కాబట్టి, మా కార్యకర్తకి ఎవరికి ఏమైనా మేమందరం కూడా పోయి అక్కడ నిలబడతాం కాబట్టి, ఒక భారతీయ జనతా పార్టీ కుటుంబం అనుకొని మేము ఉంటాం కాబట్టి, మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కావచ్చు, పై స్థాయి నాయకులు కావచ్చు, మా కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఎవరు ఏ సామాన్య కార్యకర్త వెళ్ళినా కానీ వాళ్ళు చేసి పలకరించే వారికి మాకు అదే జన్మదినమే అవుతుందండి. అంటే మాకు ఏ బీర్ బిర్యానీ లేకుండా, కారు డ్రైవర్ లేకుండా, సామాన్యంగా యాక్టివ్ ఉండడం మీదే మేము వెళ్ళి కార్యక్రమం అటెండ్ చేస్తామండి. అది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. యశ్వంత్ గారు, ఇప్పుడు పార్టీ